గొల అంతే. రాజశేఖర్ రెడ్డి మీద ప్రేమతో హైలైట్ చేసింది. దాన్ని వీళ్ళు ఎన్ని రకాలుగా పేటీఎంలని అదని ఇదని తిట్టుకోసినా వాళ్ళు రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో చేసినోళ్ళు. బీజేపీకి కూడా అంతే, బీజేపీకి డబ్బులు ఎవడో కట్టరు. ఇప్పుడు వైసీపీ దానికి పేమెంట్ ఉన్నాయి, ఏది కొంతమందికి వాళ్ళు చేసుకెళ్తున్నారు. ఇదివరకు అట్లా లేదు. తెలుగుదేశం ఫ్రమ్ ద బిగినింగ్ పేమెంటే పెట్టింది తను గవర్నమెంట్లో ఉన్నప్పుడు. కానీ సమస్య ఏమైపోయిందంటే ఎలాగ ప్రొసీడ్ అవ్వాలన్న దగ్గర మీకు ఎప్పుడైనా వెరీ సింపుల్ లాజిక్, తానాలు ఎందుకు గొడవలు అవుతాయి, అందరూ పెద్దోళ్ళే, ఎవడు కాడే నా అంత తెలివైనడు కూడా ఎవడు లేడంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, మీరెవ్వరు తెలుగుగల్లోళ్ళు కాదు, నేను ఒక్కడిని తెలుగుగల్లోని, నేనేం చెప్తే అదే వ్యూహం మీరు ఫాలో అవ్వండి అంటున్నాడు. ఫాలో అవుతున్నారు. ఇక్కడ అట్లా లేదు, ఎవడి కాడే తోపు. ఈవెన్ రెండు విడతల యాత్ర, జస్ట్ 2000 కిలోమీటర్ల యాత్ర ఇక్కడ, మళ్ళీ పైగా పాదయాత్ర, ఈ 2 విడతల యాత్రకు వచ్చినంత కవరేజ్ ఎంత, ఇది కూడా దీనికి రాకపోవడానికి. అంటే పవన్ కళ్యాణ్ గారినైనా హైలైట్ చేసేస్తున్నారు, కానీ మరి అలా అనుకుంటే ఇదే మీడియా, ఇప్పుడు ఆయన టీడీపీ కాదనేది ఇంకా కూడా క్లారిటీ లేదు. ఇదే మీడియా ఆయన హైలైట్ చేస్తుంది, కానీ లోకేష్ గారి విషయంలో ఎందుకు చిన్న చూపు, చిన్నబాబు అంటే ఎందుకు? క్లియర్గా వాళ్ళిద్దరికి కూడా ఫీలింగ్ ఏంటంటే అతి పెద్దరికం. ఇప్పుడు సాధారణంగా పెద్ద కుటుంబాల్లో ఏదైనా ఇష్యూస్ నడుస్తున్నప్పుడు పిల్లోడయ్యా ఇప్పుడు ఎందుకు అని వాళ్ళు పెట్టించలేదు, ఈయన మొండిగా నిలబడ్డాడు కాబట్టి, లేకపోతే వాళ్ళు వద్దన్నారు అటుకి వెళ్ళిపోద్ది అనేసి. ఈయన లోకేషే ఇప్పుడు కనుక వెళ్ళకపోతే ఇక తను అమూల్ బేబీ లాగా మిగిలిపోతాడు. అందుకని కష్టపడి వచ్చాడు, తనకు పోరాడి వచ్చాడు. మొదట్లో కూడా తొక్కేశారు, తర్వాత మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళే అర్థం చేసుకుని సపోర్ట్ లేకపోతే తెలుగుదేశాన్ని వాళ్ళైనా బుర్ర పెట్టుకుని ఆలోచించాల్సింది ఏంటంటే తెలుగుదేశం కేడర్ ఒక డిజాస్ట్రస్ సిచ్యువేషన్కి చేరింది. ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది బీజేపీ వైసీపీ. ఏమని ఆఫ్టర్ బాబు ఎవరు తెలుగుదేశం, రేపు పొద్దున మేమే ఉంటాను రోయ్ అనే ఒక భయాన్ని కల్పిస్తుంది.